చేతులు వణుకుతాయి, చెమటలు కారుతాయి. స్టేజ్ మీద నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు. నీ కళ్ళ ముందు 50 మంది, వాళ్ళ కళ్ళ ముందు నువ్వు ఒక్కడివే. పిన్ డ్రాప్ సైలెన్స్. నీ హార్ట్ బీట్ తప్ప నీకేమీ వినిపించదు. అంతమంది ఎదురుగా ప్రశాంతంగా కూర్చొని కదలకుండా ఉన్నప్పుడు నీ చేతులు నీకు తెలియకుండానే నీ ఇష్టమైన పాటని ప్లే చేస్తాయి. అభి, రైట్? Yes, yes, I was just leaving. No, no, పర్లేదు. నువ్వు ఇందాక ప్లే చేసింది లెట్ ఇట్ బి బై ద బీటిల్స్ కదా. ఆ సాంగ్ స్టార్ట్ ఇంకొకసారి ప్లే చేయవా? నో నో, నాకు మళ్ళీ క్లాస్ ఉంది, లేట్ వెళ్తే తర్వాత. రేపు ఆడిషన్స్ లో పర్ఫామ్ చేయడానికి ఫస్ట్ నన్నే పిలుస్తారు, ఎందుకో తెలుసా? మిగతా పర్ఫార్మర్స్ కి జడ్జెస్ తో పాటు నేను కూడా మార్క్స్ ఇస్తా కాబట్టి. ఇప్పుడు నువ్వు ప్లే చేసి నాకు నచ్చిందనుకో, రేపు నువ్వు అంత పర్ఫామ్ చేయకపోయినా నా సపోర్ట్ అయితే నీకు ఉంటుంది. సో ప్లే ది బిగినింగ్, విల్ యూ? ఏంటిది? డ్రగ్స్. సరే, డ్రగ్స్ కాదులే, పెండలాల్ 5 mg. నర్స్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చా. వాయ్? కొకేన్ లేదన్నారు, సరే దొరికింది కదా అని తీసుకొచ్చా. రేయ్, నార్మల్ యాంగ్జైటీ సప్రెసింగ్ టాబ్లెట్స్ రా, తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, హార్ట్ బీట్ తగ్గుతుంది, ఒక విధంగా నీ స్టేజ్ ఫియర్ పోద్ది అనుకో. ఒక్కసారి అంటే తీసుకోవచ్చు, లైఫ్ లాంగ్ తీసుకుంటూ కూర్చోవాలంటే. ఆ అమ్మాయే కదా పరిధి, స్కూల్లో తన పేరు తెలియని వారు ఎవరుండరు తెలుసా? అయినా ప్లే చేయమంటే చేసేయాల్సింది, స్టేజ్ పేరు ఉందని తెలుసు. మ్యూజిక్ రూమ్లో ఏమైంది? మ్యూజిక్ రూమ్ అని కాదు, సడన్గా స్టేజ్ ఆడిషన్ కాంపిటీషన్ గురించి మాట్లాడేసరికి. ఒక్కసారి తన సీక్రెట్ ఏంటో కనుక్కుంటే నేను కూడా ఏదో ఒక్కరోజు స్టేజ్ మీద పర్ఫామ్ చేయొచ్చు. సీక్రెట్ అవి ఇదేమి రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓ మిస్టర్, లెట్ ఇట్ బి. పరిధి, ఐఎమ్ సో సారీ అబౌట్ యెస్టర్డే అండ్ ఐఎమ్ సారీ అబౌట్ రైట్ నౌ. ఏమైంది? నీ పాట ఇంకొకసారి వినమంటావా? లేదు, ఐ యాక్చువల్లీ వాంట్ బి ఆడిషనింగ్ టుడే. ఎందుకు? అంతమంది ముందు నేను ఒకటినే స్టేజ్ మీద, ఐ కాంట్. ఈరోజు అయితే అవ్వదు, బట్ నువ్వు స్టేజ్ మీద చాలా సార్లు పర్ఫామ్ చేసావు కదా, ఆ టిప్స్ ఇస్తే నెక్స్ట్ టైం నేను కూడా. మొన్న మన అసెంబ్లీలో 1 hour ప్రోగ్రామ్ చేసింది నువ్వే కదా, అలా ఒక 40-45 times ఓన్లీ స్కూల్లో పర్ఫామ్ చేసి ఉంటావా? 45 కాదు, 100 times చేసి ఉంటా.
కానీ స్టేజ్ ఎక్కిన ప్రతిసారి భయం వేస్తుంది. నిజంగానా? చేతులు వణుకుతాయి, చెమటలు కారుతాయి. స్టేజ్ మీద నువ్వు తప్ప ఇంకెవరుండరు. నీ కళ్ళ ముందు 50 మంది, వాళ్ళ కళ్ళ ముందు నువ్వు ఒక్కడివే. పిన్ డ్రాప్ సైలెన్స్. నీ హార్ట్ బీట్ తప్ప ఇంకేమీ వినిపించదు. అంతమంది ఎదురుగా ప్రశాంతంగా కూర్చొని కదలకుండా ఉన్నప్పుడు నీ చేతులు నీకు తెలియకుండానే నీ ఇష్టమైన పాటను ప్లే చేస్తాయి. పాట మారిన ప్రతిసారి భయం అలానే ఉంటుంది. అయితే ఒక 2-3 టైమ్స్ పర్ఫామ్ చేస్తే అలవాటు అయిపోతుందా? అలవాటు అంటే అలానే అనుకో. నెక్స్ట్ ఏమన్నా ఆడిషన్స్ ఉంటే డెఫినెట్గా పార్టిసిపేట్. నెక్స్ట్ ఉందిగా, ఈరోజు 4 PM కి. మన యాన్యువల్ మ్యూజిక్ ఈవెంట్ ఆడిషనా? ఈరోజు అస్సలు అవ్వదులే. ఎందుకు అవ్వదు? నువ్వే అన్నావు కదా ఒక 2-3 టైమ్స్ ఫస్ట్ స్టేజ్ ఎక్కాలి, అప్పుడే అలవాటు అవ్వద్ది అని. అలవాటు అవ్వాలంటే ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కదా. అభి, ఐ జెన్యున్లీ హోప్ యూ డూ వెల్. ఓ మిస్టర్ లెట్ ఇట్ బి, ఇప్పుడు మిస్టర్ మూన్లైట్ సొనాట అయిపోయారా? బానే ప్లే చేశా కదా నిన్న. బానే ఉండింది, కానీ నేను లెట్ ఇట్ బి ప్లే చేస్తావు అనుకో. దానికంటే ఈ పార్టీ బాగుంటుందిలే. నువ్వు కూడా ఈ పార్టీ ప్లే చేస్తున్నావా? యాక్చువల్లీ మూన్లైట్ సొనాట నాకు పర్ఫెక్ట్గా వచ్చు, అండ్ చాలాసార్లు ప్లే చేశానని ఈసారి ఇంకో పాట తీసుకున్నాను. పర్ఫెక్ట్ వచ్చా? అదే చెప్దాం అనుకున్నా. నిన్న నీ సాంగ్ స్టార్ట్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఏది, బిగినింగ్ కదా. పరిధి, జస్ట్ గివ్ మీ అ మూమెంట్. అభి, యువర్ ఓకే రైట్? మన యాన్యువల్ మ్యూజిక్ కాంపిటీషన్ రేపేనా? చూపి. ఏముంది,
ప్రతిసారిలాగే ఆ పియానో అమ్మాయికి ఇస్తారు మళ్ళీ ప్రైజ్, పార్టిసిపేట్ చేసి కూడా బొక్క. రే అది పియానో కాదురా కీబోర్డ్, అయినా ఈసారి ఆ అమ్మాయికి రాదంట ప్రైజ్. ఇంకెవడు ఉన్నాడంట కదా, అదే కీబోర్డ్ ప్లేయర్ అభినవ్ అనుకుంటా, మొన్న మ్యూజిక్ రూమ్లో చూసా, 1 అవర్ బ్రేక్ లేకుండా ప్రాక్టీస్ చేస్తుంది. ఆ పరిధి కీబోర్డ్ ముట్టుకోవడమే చూడలేదు నేను. 1 అవర్ మ్యూజిక్ రూమ్ దగ్గర నువ్వేం చేస్తున్నావు? ఏ అయినా అందరూ అదే అంటున్నారు, ఈసారి విన్నర్ ఆడే అంట. పరిధి వాంట్స్ టు విన్, షి బెటర్ హోప్ అభినవ్ మిస్సెస్. పరిధి, అభి ఇక్కడేం చేస్తున్నావు? నెక్స్ట్ నువ్వే, తెలుసు కదా. తెలుసు, కానీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? చెప్పా కదా నాకు స్టేజ్ ఫియర్ ఉందని. యునో దిస్ ఇజంట్ యాక్చువల్లీ మై ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి ప్లే చేసా, ఇట్ వాస్ మై వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవర్. ఆ దెబ్బకి స్టేజ్ కాదు కదా, ఇంట్లో కూడా డోర్ లాక్ చేసుకుని ప్లే చేయడం అలవాటైంది. వెల్ యువర్ గోనా విన్ టుడే, సో నీ స్టేజ్ ఫియర్కి బై చెప్పేయచ్చు. నేను విన్ అవుతానా? ఈవెంట్కి కూడా నువ్వు టీచర్స్తో పాటు జడ్జింగ్ చేస్తున్నావా? బట్ ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ వై యూ ప్లేయింగ్ మూన్ లైట్ సోనాటా ఇన్స్టెడ్ ఆఫ్ లెట్ ఇట్ బి. అది నీకు చాలా ఇష్టం కదా. స్టేజ్ ఎక్కడం కూడా ఇష్టం లేదు కదా. పరిధి, నేను మ్యూజిక్ రూమ్లో ప్లే చేస్తున్నప్పుడు కూడా బయట ఎవరైనా వింటున్నారా లేదా వస్తే వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటా. బట్ యూ డోంట్ అనే ఆటిట్యూడ్ రావాలంటే నేను కూడా మారాలి. అభి ది వే యూ ఆర్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్, వేరే వాళ్ళకి నచ్చుతావో లేదో అని నిన్ను నువ్వు మార్చుకుంటావా? మార్కపోతే నీ ముందు పారిపోయినట్టు ఈరోజు కూడా పారిపోయేవాడిని. బట్ ఐ నో ఎవ్రీవన్స్ ఐజ్ ఆర్ గన్ బి ఆన్ యూ టుడే, అండ్ నువ్వు ప్లే చేసినప్పుడు ఆడియన్స్లో కూర్చొని విసిలేస్తాలే. సారీ ఐ గాట్ గో టు ద వాష్రూమ్, బట్ మ్యూజిక్ రూమ్లో నా బ్యాగ్ ఉంది, డైరెక్ట్ ఆడిటోరియంకి తెస్తావా? పరిధి ఐ జెన్యున్లీ హోప్ యూ డూ వెల్. అభి నెక్స్ట్ నువ్వే, గెట్ రెడీ. పరిధి ఎక్కడ? అభి యు ఆర్ ఆన్ ఇన్ 10 సెకండ్స్, గెట్ రెడీ. సరే పరిధి ఎక్కడ? అభి అభి నౌ వెయిట్.